వెల్కమ్ టు ఎన్సీయూ లోకల్ న్యూస్. అనంతపురం జిల్లా నల్లచర్ మండల కేంద్రంలో రైతు సంఘం, సిఐటియు నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘాలు, కౌలు రైతు సంఘాలు బైకు ర్యాలీ నిర్వహించారు. వేమన్నస్వామి గుడి నుండి బస్టాండ్ సర్కిల్, సాయిబాబు గుడి వరకు బైకు ర్యాలీ నిర్వహించి సెప్టెంబర్ 27 భారత్ బంద్ను జయప్రదం చేయాలని ప్రజలకు, రైతులకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా గత ప్రభుత్వం, అనగా ఈ ప్రస్తుత ప్రభుత్వం కూడా గత 5 సంవత్సరాల నుంచి మళ్ళీ 2వ తూరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మన మోడీ గారు ఎదురు లేకోకుండా ప్రజలైతేనేమి, ప్రభుత్వాలు అయితేనేమి, ఏ ప్రభుత్వం కూడా మోడీ కింద 29 స్టేట్లు ఉన్నాయి, ఏ స్టేట్ కూడా ఆయనకు ఎదురు తిరిగి మాట్లాడే పరిస్థితి కనపడలేదు. ఈరోజు ఆ ధీమాతో ఈరోజు ఓడరేవులైతేమి, మన విమానాశ్రమాలు అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మన వ్యవసాయ నిర్లక్ష్యంగా వ్యవసాయ రైతుల మీద 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి ఆ నల్ల చట్టాల్లో ప్రతి రైతు కూడా ఈరోజు ఉరితాడయ్యే పరిస్థితి కనపడుతుంది. మోటార్కు మీటర్ తీసుకొచ్చి మీటర్ పెడితే ఏ రైతు కూడా ఒక కరెంటు బిల్లు కట్టలేడు. ఈరోజు ఇండ్లు కట్టేదానికి ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బంది తరుణంలో మళ్ళీ మోటార్లు కూడా మీటర్లు పెడితే రైతులు ఏ విధంగా జీవించాలా? ప్రతి రైతు కూడా రేపు వచ్చే రోజుల్లో ఇంకా ఈ 10 సంవత్సరాల్లో ప్రతి రైతు కూడా అక్కడే మోటార్ దగ్గరే ఉరితాడు తగిలించుకొని అక్కడే సచ్చే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ప్రజలు మేల్కొని ప్రతి రైతు కానీ, వ్యవసాయ కూలి కానీ, ఏ అధికారి కానీ అందరికీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వాలు బరువు అయిపోతున్నాయి. ఈ ప్రభుత్వాలను ఖండించి మనం రేపు పొద్దున్నే మన ప్రజల నెత్తురు తాగుతున్నారు వాళ్ళు, డబ్బు కాదు. ఈరోజు అమిత్ షా అయితేనేమి, ప్రధాని అయితేనేమి, కేంద్రంలో ప్రతి ఒక్కరు కూడా ఏ రాష్ట్రాన్ని కూడా ఎదిరించి మాట్లాడే పరిస్థితి కనపడలా. ఈ రాష్ట్రాలన్నీ కలిసి కేంద్రంలో పోయి అయ్యా నాకు ఈ హక్కులు కావాలని అడిగే పరిస్థితి కనపడలా. ఈ హక్కులు అడగాలంటే మనం ప్రజలు తిరుగుబాటు అయితే తప్ప, తిరుగుబాటు అయ్యి రోడ్ల మీదకి వచ్చి రస్తరాకోలు, ధర్నాలు, మితిమీరిన ఈ ఇలాంటి వ్యతిరేకత వచ్చిన తర్వాత కానీ ప్రభుత్వం దిగిరాదు. కాబట్టి ఈ ప్రభుత్వం దిగొచ్చేదాక, ఈ నల్ల చట్టాలు రద్దు అయ్యేదాక, ఈరోజు ఢిల్లీలో చలి, ఘోరమైన చలిలో వయసు మళ్ళిన ముదుచలిలు పిల్లోళ్ళు కుటుంబాలపై రోడ్డు మీద కూర్చుంటున్నారు. తిండి లేక అగసాట్లు పడుతుంటే 670 మంది రైతులు చనిపోయినారు. ఈ 670 మంది రైతులు చనిపోయినా కూడా చీమగుట్నీటి కూడా లేదు ఈ ప్రభుత్వాలకు. ప్రభుత్వాల ఈ రాక్షస పాలన, ఈ రాక్షస పాలన ఖండించాలంటే మనం ఏకమై అన్ని స్టేట్లు కూడా ఈరోజు 27వ తేదీ బంద్ జరుగుతుంది. ఈ 27వ తేదీ బంద్ను జయప్రదం చేయాలని ప్రతి పల్లెలోను, ప్రతి గ్రామంలోను, ప్రతి పట్టణంలోను, ప్రతి బజార్లోను, ప్రతి చోట కూడా మన రైతులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఈ బంద్ను జయప్రదం చేయాలని పదే పదే కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో విరమించుకుంటాను. సెప్టెంబర్ 27 దేశవ్యాప్తంగా కేంద్రం తెచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా బైక్ ర్యాలీలు, రాస్తా రోకులు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి కార్మికులు, కర్షకులు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు, రైతులు మొత్తం అందరూ ఈ బంద్కు జయప్రదం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా కేంద్రం రైతులు దాదాపు అంటే ఇప్పటికి సంవత్సరం పాటు ఢిల్లీలో ఈ నల్ల వ్యవసాయ చట్టాలపైన అక్కడ ధర్నా చేస్తుంటే చట్టాలు రద్దు చేయాలని చెప్పి అక్కడ సంవత్సరం నుంచి చేస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి కొంచెం కూడా చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఉంది. కాబట్టి దాదాపు అంటే పంజాబ్, హర్యానా, ఈ రాష్ట్రాలన్నీ కూడా ముక్కుముడిగా అక్కడ దాదాపు అంటే 700 మంది రైతులు చనిపోవడం కూడా జరిగింది. చనిపోయినా కూడా అప్పుడు కూడా ఆయనకు చీమ కుట్టినట్టుందంటే అది కూడా చెవుకు, ఈ చెవులో విని ఈ చెవులో వదిలిపెట్టింది పరిస్థితి. కాబట్టి 27 దేశవ్యాప్త బంద్ను జయప్రదం చేసి మనం ఈ డిమాండ్లు నెరవేర్చుకోవాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను. బంద్ను జయప్రదం చేయాలనే ఉద్దేశంతో నల్లజెరువు తనకల్లు ప్రాంతీయ కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున నల్లజెరువు తనకల్లు మండలంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీలు చేపట్టాం. మేము గిరిజన సంఘాల తరపున, దళిత సంఘాల తరపున, రైతు సంఘాల తరపున ఒకే ఒకటి కోరుకుంటున్నాం రైతులకి. ఈరోజు కన్నా మనం మేల్కోకపోతే ఇప్పటికే ప్రభుత్వం డిస్కౌంట్ సేల్స్ పేరుతో భారతదేశాన్ని తాకట్టు పెట్టే విధానాన్ని ముందుకు తీసుకొస్తూ ఉంది. దాంట్లో భాగంగానే రైలు, రోడ్లు, విద్యుత్, పెట్రోలియం, గ్యాసు, టెలికాం, ఎయిర్పోర్టు,
స్టేడియంలు, పరిశ్రమలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నీ కూడా ఈరోజు అమ్మకానికి పెట్టింది. ఇవన్నీ ప్రజల యొక్క జీవనాధారం. ఈ జీవనాధారం మీద దెబ్బ కొట్టి అదానీ అంబానీలకు కట్టబెట్టి వేల కోట్లు సంపదను దోచిపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఈరోజు పూనుకుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు మేల్కొని మనకైతే ఏదైతే ఈ భారతదేశంలో స్వాతంత్రం ఉందో అందులో కల్పించిన హక్కులు ఉన్నాయో ఆ హక్కులను సాధించుకునే బాధ్యత మన దగ్గర ఉంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క కార్మికుడు, ప్రతి ఒక్క కర్షకుడు, ప్రతి ఒక్క రైతు కూలి, ప్రతి ఒక్క పేదవాడు కూడా పాల్గొని ఈ సెప్టెంబర్27 బంద్ను జయప్రదం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకు, నా తోటి సహోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు ప్రసాద నాయక్. నేను గిరిజన ప్రజా సమైక్య కదిరి డివిజన్ కమిటీతో, అలాగే సిపిఎం పార్టీ రైతు సంఘం జిల్లా కమిటీలో పనిచేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ NCU లోకల్ న్యూస్.